విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం గెడ్డవాగుల అన్యక్రాంతంపై వెంటనే చర్యలు చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేసింది. దేవరాపల్లి రెవెన్యూ సర్వే నంబర్లో గల ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాలని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకొని భూముల్లో పనిచేస్తున్న యంత్రాలను వెంటనే స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రుడ్డి వెంకన్న విజ్ఞప్తి చేశారు. దేవరాపల్లి రెవెన్యూలో సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూములను అధికార పార్టీకి చెందిన కొంతమంది ధనవంతులు అన్యక్రాంతం చేసి ఆక్రమించుకుని తప్పుడు రికార్డులు సృష్టించి 25 సంవత్సరాల నుండి ప్రభుత్వాన్ని రెవెన్యూ అధికారులను కోర్టులు చుట్టూ తిప్పుతున్నారని తెలిపారు. ఈ భూములు రక్షించుకునేందుకు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారుతూ కోట్లాది రూపాయలు విలువ చేసే దాదాపుగా 68 ఎకరాలు ప్రభుత్వ భూమిని అన్యక్రాంతం చేశారని తెలిపారు. చివరికి 8 సార్లు అన్ని రకాల కోర్టులు ఈ భూములు ఆక్రమణదారులకు చెల్లనేరవని కోర్టులు తీర్పులిచ్చినా ఇంకా కోర్టులు చుట్టూ తిప్పుతున్నారని అన్నారు. ప్రస్తుతం ఈ భూములు ప్రభుత్వ స్వాధీనం ఉన్న కోర్టు విభాగంలో ఉన్న భూములని తెలిపారు. ఈ భూముల్లో ఎటువంటి ఫలాశయం తీయరాదని, భూములు సాగు చేయరాదని కోర్టు తీర్పుల్లో ఉందన్నారు. వైసీపీ నాయకులు ఆగడాలంటువంటి అద్దు లేకుండా పోతా ఉంది. మొన్న దొడ్డికిరణం పెందుర్తులోని ఆర్య విఆర్ఓ మీద భూసంస్థల మీద తిరగబడి ఈరోజు పరారులో ఉన్నాడు. అదేవిధంగా మన చీడికాడ మండలంలోని వైసీపీ ఎంపీపీ కుమారుడు సచివాలయంలో పనిచేసినటువంటి ఒక అమ్మాయిని వాడుకొని వదిలేసి ఈరోజు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఆ విధంగా చూసినప్పుడు దేవరాపల్లి మండలంలోని భూ కబ్జాలంటువంటివి విపరీతంగా ఈ కాలంలో పెరిగిపోతూ ఉంది. గత అనేక సంవత్సరాల నుండి కోర్టు వివాదంలో ఉన్నటువంటి భూముల్లో కూడా ఈరోజు ఆ విధంగా కబ్జాలు చేసేసి అధికారులు కళ్ళు కప్పి ఈరోజు చెరువులు కప్పేస్తూ ఉన్నారు, గెడ్లు కప్పేస్తూ ఉన్నారు, రాళ్ల కుట్లు కప్పేస్తూ ఉన్నారు. ఆ విధంగా భూములన్నీ కూడా ఈరోజు వాడుకోవడం అటువంటిది జరుగుతూ ఉంది. ఇది అత్యంత ప్రమాదకరం. రానున్న రోజుల్లోని ఈ ప్రమాదాన్ని రెవెన్యూ అధికారులు నివారించకపోతే ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుందని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా చూసినప్పుడు దేవరాపల్లిలోని సర్వే నెంబర్ 20 అటువంటిది కోర్టు వివాదంలో ఉంది. అదేవిధంగా 280/281/1/281/2 అదేవిధంగా 51/2 ఈ విధమైనటువంటి భూములు ఏదైతే ఉన్నాయో ఈ భూములన్నీ కూడా కోర్టు వివాదంలో అనేక సంవత్సరాల నుంచి ఉన్నాయి. కింద కోర్టులు గత అనేక సార్లు కోర్టులన్నీ కూడా ఈ భూములు ఏదైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళు చెలనేరమని చెప్పేసి దాదాపు 10 సార్లు కోర్టులు తీర్పునిచ్చాయి. అయినా కానీ ఆక్రమణదారులు పై కోర్టులకు వెళ్ళి రెవెన్యూ అధికారులు వెళ్ళి అదేవిధంగా ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడతా ఉన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ అధికారంలోకి వెళ్ళిపోయి దాన్ని ఉపయోగించుకొని ఈరోజు రెవెన్యూ అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి భూముల ఆక్రమణలకు అటువంటివి పాల్పడుతూ ఉన్నారు. ఇది సరైనది కాదు. కాబట్టి ఏదైతే కోర్టు వివాదంలో ఉన్నటువంటి భూములు ఉన్నాయో ఆ భూములు ప్రభుత్వం స్వాధీనంలో ఉన్నాయి. పలసాయం ప్రభుత్వం స్వాధీనంలో ఉంది. పలసాయం తీసినా అదేవిధంగా భూములు సాగు చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు. పలసాయం తీసిన వాళ్ళు గతంలోనే పామాయిలు కానీ సరుగుడు కానీ అదేవిధంగా టేకు కానీ తీసినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టారు, జైలుకి పంపారు. కానీ ఈరోజు చూసినప్పుడు దాని మీద రెవెన్యూ అధికారులు తాత్సారం చేసి నిర్లక్ష్యం చేసి ఏదో తప్పించుకునే విధంగా వాళ్ళకి ఆ లా ఆర్డర్ ఉంది, ఈ ఆర్డర్ ఉందని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎంట్లే సర్వే నెంబర్ 20 కానీ 280 కానీ 281/1 కానీ 281/2 కానీ ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూముల్లోని ఉన్నటువంటి చెరువులు కానీ భూములు కానీ సాగు చేయరాదని చెప్పేసి స్పష్టత ఉన్నటువంటిది ఈ రోజులు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎంట్లే ఏదైతే అధికార పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పనులు ఏదైతే ఉన్నాయో, వాళ్ళ ఆగడాలు ఏదైతే ఉన్నాయో ఎంట్లే అరికట్టాలని చెప్పేసి ఎంట్లే అట్లా నిలుపుదల చేయకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.